రామజన్మభూమి అయోధ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రామమందిర నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం చేసుకుంటున్న వేళ జై శ్రీరామ్ అని ప్రపంచమంతా వారి యొక్క శక్తి ప్రకంపనలు ప్రవహిస్తున్న వేళ రామ జన్మభూమి అయోధ్య పైన ప్రత్యేక కార్యక్రమంలో వాటి యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం ఈ జ్ఞానాన్ని ఈ విశేషాలను మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఆస్ట్రాలజిస్ట్గా ఉన్నారు తర్వాత ఎన్నో న్యూస్ పేపర్లకి కాలమిస్ట్గా ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలని వారి యొక్క రచనా శైలితో అందించారు వారే కంచి శేషగిరి రావు గారు వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ వెల్కమ్ టు పిఎంసి సార్ థ్యాంక్ యూ పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు సప్త మోక్షపురంలో ప్రథమమైంది రామ జన్మభూమి అయోధ్య అంటారు కదా ఆ విశేషాలు చెప్పండి సార్ తప్పకుండా అంటే అయోధ్య అనేది ఎందుకు అసలు మనకి వాటిలో మోక్షానికి అర్హత సంపాదించింది అంటే కనుక మనం మొట్టమొదటిగా గుర్తించవలసింది ఏంటంటే రాముడి పాలనలో ఉన్నంత సుభిక్షత ఏ పాలనలోనూ లేదు అంటే రాముడి యొక్క అందుకే ఇవాటి కూడా మనం ఏదైనా ఒక కొద్దిగా పరిపాలన బాగున్నా రామరాజ్యం అంటున్నాం పరిపాలన బాగుండకపోయినా ఆ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాం అంటే రామరాజ్యం అంటే ఎక్కడైతే పుణ్యాత్ములు ఎక్కువగా సంచరిస్తారో ఎక్కడైతే నడబడతారో అలాంటిదంతా కూడా విశిష్టమైన పవిత్రమైన భూమి అలాంటి భూమి కాబట్టి అది మోక్షానికి అర్హత సంపాదించింది మనకి శైవం ప్రకారం కాసి వైష్ణవం ప్రకారం అయోధ్య ఈ రెండింటిని మించి మనకి మోక్షాన్ని అందించే ఫురాలు అయితే లేవు అది రామ మందిర విశిష్టత వండర్ఫుల్ సార్ ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా సార్ రామ జన్మభూమి అయోధ్యకి అంటే రామ జన్మభూమి అయోధ్యకి అంటే అసలు రాముడు మరి ఎక్కడి నుంచి ఉద్భవించాడు అయోధ్య నుంచి ఉద్భవించాడు ఆయన ఇక్షాకు వంశనికి చెందినవాడు ఈ క్షాకువంతమనే దేని నుంచి పుట్టింది సూర్యుడు సూర్యుడు అంటే ఎవడు మనకు నిత్యం చైతన్యాన్ని అందించేవాడు అంటే సూర్యుడు లేకపోతే మనకి చైతన్యం లేదు ఆయన నుంచి వచ్చిన వారసత్వమే శ్రీరాముడు నిత్య చైతన్యవంతుడు అని అర్థం రైట్ అంటే అందుకే ప్రతి హిందూ యొక్క గుండె ప్రతి ఒక్క హిందూ యొక్క గుండె కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అలవటిస్తుంది పరితపిస్తుంది ఆయన ధ్యానంలో పులకరిస్తుంది సో అందుకని అయోధ్య అనేది ఒకటి రెండోది ఏంటి అక్కడ మీరు నిర్మాణం కనుక గమనిస్తే అక్కడ ప్రతిష్ఠిస్తున్న విగ్రహం బాలరాముడు ఆయన ఎదిగిపోయిన పురుషోత్తమ విగ్రహం ప్రతిష్ఠించట్ల బాలరాముడు బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించడం జరుగుతుంది బాలరాముడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బాలరాముడి యొక్క ప్రతిష్ఠత ఏం లేదు మరి అయో మొత్తం ఎవరైనా కూడా శిశువు నుంచే కదా ఎదుగుతాడు ఎస్ సో ఆ రాముడి యొక్క ఘట్టం దిగి ప్రారంభం అన్నది మనకు అక్కడి నుంచి ఏర్పడింది అయోధ్యలో పుట్టడం దగ్గర నుంచి ఆయన అయోధ్యలో పుట్టి ఉన్నది గట్టిగా అయితే తక్కువ పరిపాలించింది కూడా తక్కువ ఎందుకంటే పరిస్థితులు ఆయనకలా రైట్ అంటే మనం ఇలా కూడా తీసుకోవచ్చు కదా అంత ఆదర్శ పురుషుడు అవ్వడానికి తన బాల్యం నుంచే కదా బీజాలు పడ్డాయి అందుకే కాబట్టి బాల విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కూడా తీసుకోవచ్చు కదా అందుకే ఇప్పుడు ఇవాళ ఎవరైనా సరే ఆధ్యాత్మిక సేవ చేస్తున్న పరమాత్ములు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు కంఠ ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక బీజాలు మనకి చిన్నప్పుడే పడాలి ఎస్ వయసు వచ్చాక మోక్షం కోసం తప్పించడం కాదు నువ్వు చిన్నప్పటి నుంచే ఈ బుద్ధి కుశలత లేదా ఈ భక్తి ప్రపంచంలోకి నువ్వు అడుగెట్టావు అంటే ఈ దుర్మార్గ ప్రపంచం జాలని పడవు అందుకని ఎప్పుడో మనకి వయసు వచ్చాక భగవద్గీత చదవటం అని కానీ లేదా అప్పుడేదో పుణ్యక్షేత్రాలు చేద్దామని కానీ అది ఈనాటి శిశువులకి ఎంత మాత్రం మనం నేర్పకూడదు ఎంతో కొంత వాళ్ళకి ఏదో ఒక భగవద్ బీజం అనేది మనమే ఏర్పరచాలి చిన్ననాటి నుండే చిన్న ఆలయం నుండి పడాలి పడాలి అది పడకపోతే ఇంపాసిబుల్ తర్వాత నేర్చుకోవడం అనేది చాలా కష్టం కరెక్ట్ వండర్ఫుల్ సార్ ఇది బాల్యం నుండి పడిన ఆ బీజాలే అంత ఉత్తమోత్తమైన పురుషోత్త కడుపులో ఉన్నప్పుడే నారాయణ నామాన్ని ప్రహ్లాదుడు ఆలకించాడు కాబట్టి బయటకు రాగానే నమో నారాయణ అన్నాడు ఎస్ అండి ఎస్ మనం కడుపులో అసలు అంత అప్పటి నుంచి కూడా అంటే మీరు బయటకు వచ్చాక శాస్త్రీయంగా కనుక పరిశీలిస్తే కడుపులో శిశువు ఏది తెలియదు అనుకుంటాం మనం మంచి మాటలు వచ్చి మంచి మాటలు చెప్పుకున్నప్పుడు బయటకు వచ్చే ఆ శిశువు కూడా అలాంటివే ఉంటాయి ఉంటాయి మనం వెళ్ళి దెయ్యం సినిమాలో భూతం సినిమాలో చూద్దాం అనుకోండి బయటకు వచ్చే ఆ టీవీ రిమోట్ కూడా దెయ్యాలు మనం అభిమన్యుడు గురించి తెలుసుకున్నాగా అదేగా అన్నీ అంతే అందుకని నేను అనేది ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడే మనం అసలు పడిపోవాలి ఆధ్యాత్మిక అనేది అంటే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన అది ఉన్నప్పుడు మాత్రమే మనం శిశువులకి నేర్పగలుగుతాం వండర్ఫుల్ మనమే వ్యామోహాల్లో చిక్కుకున్నాం అనుకోండి మోహం తప్ప మోక్షం రాదు రైట్ ఇప్పుడు అది అది రప్పించడానికే ఇవన్నీ జరగబడుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది సార్ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత వైపుకు షిఫ్ట్ అనేది జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది సార్ అల్టిమేట్ విషయం చెప్పారు ఇప్పుడు దశావతారాల్లో ఈ రామావతారానికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటారు అంటే ఇక్కడ రాముడి పాలనలో మనకి తెలుసుకోలేని విషయం అంటూ ఏమీ లేదు ఎందుకంటే ఎన్నీ చెప్తాం ఇది లేదా అని అడిగితే చెప్పలేం అన్నీ ఉన్నాయి అంటే మనిషి నేర్చుకోవాల్సింది నేను చెప్పేది ఇక్కడ అవతారాలన్నిటిలో కూడా రాముడు మాత్రమే మానవ అవతారం ఇది అసలు విషయం అదే సో అందుకని మానవుడి రూపంలో మానవుడి భాషలో మాట్లాడిన అవతారం ఏదైనా ఉంటే అది రాముడే ఓకే కానీ అంతే అదొకటే మూలం కాదు ఎన్ని నేర్చుకోవాలి రామలక్ష్మణ భర్త శత్రుఘుల నుంచి సోదర సోదరుల మధ్య ఉండే మైత్రి గురించి నేర్చుకోవాలి సరే దశరథుడు రాముడి గురించి తెలుసుకున్నప్పుడు పితృవాక్యాన్ని ఎలా పరిపాలించాలనేది తెలుసుకోవాలి సీతారాముల గురించి తెలుసుకున్నప్పుడు భార్యాభర్తల నడవడికి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి తర్వాత ఎంత ఎత్తి ఎదిగినా ఏ మనిషికైనా కూడా ఎవరో ఒకరి మద్దతు లేకుండా వాడు ఎట్టి మాత్రం పైకి రాడు నాకు నేనే అనుకుంటే అది ఉత్తే అహంకారం అది తెలపడం కోసమే ఆయన పరిపూర్ణ పురుషుడైనప్పటికీ కూడా వాన సైన్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది చిన్న పెద్ద అనే తేడా లేదు అందరినీ కలుపుకొని ఎదగాలి అని రైట్ అలాంటి పరిపాలన రాముడు చేశాడు తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే రాముడు ఇంత దగ్గర అవడానికి కారణం ఏంటంటే రాముడి ఇంట్లో ఉండే ప్రతి పాత్ర మనతో మాట్లాడుతుంది యా ఇది అల్టిమేట్ విషయం సార్ అది అందుకని మనం దాంట్లో ఆధ్యాత్మికత చెందుతాం మనమేనా క్యారెక్టర్ మన ఒక మందర క్యారెక్టర్ ఏంటి కైకి వచ్చి చెడు మాటలు బోధిస్తుంది అదే దాన్ని ఏమంటాం చాడీలు అంటారు ఇప్పుడు బాగా చాడీలు సో ఇవాళ చూస్తే మరి ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా వాళ్ళు చోట్ల పనిచేసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మోస్తూ ఉంటారు సో ఆ చాడీలు చెప్పే విధానం అనేది కూడా మనం మనం చూసుకోగలుగుతాం మానవ జీవితంలో కలగలిపి ఉన్న విషయాలే అక్కడ ఉన్నాయి అంతేగా రామాయణంలో ప్రతి పాత్ర మన గుండె చప్పుడు ఎస్ సార్ గుండె చప్పుడు ఆ గుండె చప్పుడు చెవులకి దద్దరిల్లలాగా వినిపిస్తూనే ఉంటుంది అది రామాయణ యొక్క గొప్పతనం మీరు ఏ పాత్ర తీసుకుని ఇప్పుడు ఆంజనేయుడే చూసుకుంటాం ఆంజనేయుడికి ఎంత విశ్వాసం అంటే ఒక ప్రభువుని మనం ప్రేమించం లేదు ఒక అభిమాన నాయకుడిని మనం ప్రేమించాం ఆ నాయకుడిని ప్రేమించినప్పుడు చాలామంది రక్తం చెందించే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి మరి కార్యదాసుడే ఆంజనేయుడు సో ఆంజనేయుడి దగ్గర ఇంకోటి ఏంటంటే రాముడి యొక్క చరిత్ర అంతా కూడా ఆంజనేయుడితో కూడా ముడిపడి ఉంటుంది అంటే ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళు నాయకుడినైనా అవ్వచ్చు నాయకుడు వాళ్ళ యొక్క అభిమానులైనా అనుకోవచ్చు వాడుకుని వదిలేయడం కాదు వాళ్ళ సేవలు మనం పొందాలి మన జీవితం వాళ్ళకి ప్రసాదించాలి కలిసి ఎదగడం అన్నమాట కలిసి ఎదగడం అంతేగాని ఎంతసేపు నేను పావుల్లో మిమ్మల్ని వాడుకుంటాను వదిలేస్తాను అనేది రాముడి నీతి కాదు కూడా కాబట్టి సీతని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం ఇప్పుడున్న జనరేషన్ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అని సూచించారు సార్ అందుకేనేమో సార్ ఇంటింటి రామాయణం ఉన్నదే కదా ఇంటింటి రామాయణం అంటే ఏది జరిగినా ఉండదు రామాయణం రామాయణమే అది ఎప్పుడు కూడా మనకి ఎస్ సార్ సార్ మరి ఇన్ని సత్యాలు నిగూఢంగా ఉన్న ఆ రామచరితలో అందరికీ తెలిసినా కూడా అది మన క్యారెక్టర్ అయిన తెలిసినా కూడా ఎందుకు దాన్ని తీసుకొని మార్పులు రావట్లేదు అంటారు జనాల్లో అది వచ్చిన చాలా పెద్ద సమస్య మీరు అడిగేది ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు ఇవాళ తెల్లాలి లేస్తే మనం ఈ సాంఘిక మాధ్యమాల్లో కూడా అందరూ నీతి వాక్యాలే బోధిస్తాం అందరూ బోధించే వాళ్ళే అందరు బోధించే వాళ్ళు ఆ తర్వాత బాధించే వాళ్ళు ఆచరించే వాళ్ళు ఆచరించే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఎందుకు తక్కువైపోయారు అంటే మన హృదయ వైశాల్యం అనేది చాలా తక్కువైపోతుంది ఈ హృదయ వైశాల్యం అంటే హృదయ వైశాల్యం అంటే ఏంటి నువ్వు మీరు ఇంటికి వచ్చారు నా దగ్గరికి ఆదరణగా నేను కనీసం మా పిల్లలకి ఆయనకి మంచి నీళ్ళు ఇవ్వాలా కూర్చోవాలా అనే నీతిని నేను నేర్పలేకపోతున్నా ఓకే సో ఈ హృదయ వైశాల్యాన్ని మనం పెంచాలి ఈ జీవితం మెదడు పరిధి ఎన్నైనా ఆకలిప్పు చేసుకుంటుంది హృదయం కూడా ఎన్నైనా తీసుకుంటుంది కానీ దానికి మీరు ఒకటే నేర్పుతున్నారు శిక్షించడం ఒకటే నేర్పుతున్నారు కష్టపడటం అనేది నేర్పట్లా రోజుకి ఐదు నిమిషాలు ధ్యానం చేయి రోజుకి ఐదు నిమిషాలు సోత్రం చేయి రోజుకి ఐదు నిమిషాలు దేవుడి సేవలో గడుపులను మీరు ఎప్పుడైనా చెప్పగలుగుతున్నారా కరెక్ట్ చెప్పట్లా ఎంతసేపు పక్క అయిన మా పక్క వాడి పిల్లాడికి ట్యాప్ కొలు మరి నాకు ఎప్పుడు అంటే వెంటనే మీరు కొనిపిస్తున్నారు అప్పులు చేశానా సరే కంపారిజన్లోకి వెళ్ళిపోయింది కంపారిజన్లోకి వెళ్ళిపోయింది దానివల్ల హృదయం మరుగున పడిపోతుంది రైట్ సార్ అంత హృదయము విచ్చుకున్నది కదా రాముల వారిది వారు చేసిన ధ్యాన సాధన గురించి చెప్పండి సార్ అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు ఉన్నది రెండే రకాలండి ఒకటి శైవము లేదా వైష్ణవము శివుడికి రాముడే దేవుడు రాముడికి శివుడే దేవుడు ఇద్దరికి ఇద్దరికి ఒకరు ఒకరికి ఎందుకంటే రాముడు కూడా తన కష్టకాలంలో శివుడికి అభిషేకం చేస్తాడు ధ్యానం చేసి అలాగే శివుడు కూడా తను ఇచ్చిన వరాల కోసం మళ్ళీ వైష్ణవంశనే వైష్ణవంతనే సంప్రదించాల్సి వస్తుంది అంటే చాలా మనం లోక మనం ఎప్పుడు వినేది వాడుకలో ఏంటంటే శివుడు బోలా శంకరుడు ఆయన ఉత్తినే కరిగిపోతాడు ఆ ఉత్తినే కరిగిపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి ఎలాంటి వరాలు కావాలంటే అలా ఇచ్చేసాడు కానీ ఆ వరాల నుంచి బయటపడ బయటపడడానికి ఎప్పుడు కూడా ఎవరు ఆదుకున్నారు విష్ణు విష్ణు లేదా రాముడు అంటే రాముడు విష్ణువంశ విష్ణువంశే రాముల వారు అంతేగా ఓకే అందుకని దానివల్ల ఏంటంటే రాముడికి శివుడు ఉండాలి శివుడికి రాముడు ఉండాలి అందుకే ఎవరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ రా కొంతమంది హిందువుల్లో కూడా కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు నేను సయం అతస్తుని నేను విషయం మొత్తం రామచరిత అంతా కూడా ఏకత్వాన్ని బోధిస్తుంది సార్ మీరు చెప్పారు రైట్ ఈ సత్యము ధర్మం కూడా ఈ సత్యము ధర్మము కలిపితేనే ఏకత్వం అందుకని ఎప్పుడైతే సత్యము ధర్మము పెరిగాయో రామరాజ్యంలో ఎక్కువ వ్యాధులు లేవంట అవును సార్ దొంగతనాలు చేసే వాళ్ళు లేరంట సో అకాల మరణాలు లేవంట సో అన్నీ కూడా అక్కడ ప్రజలు సర్వ సౌఖ్యాలు అనుభవించారు కాబట్టి రామరాజ్యం కావాలి మరో అంటున్నాం మనం ఇవాళ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సార్ రామరాజ్యం కావాలంటున్నాం అంటే ఒక రాజు సాధకుడు అయితే హృదయం విచ్చుకున్నవాడైతే అలా ఉంటుంది అని చెప్పడానికే కదా సార్ అంతేగా ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఈ సాధన అనే దాంట్లో కూడా మనకి రెండు ఉన్నాయి ఒకటి చెడు కోసం సాధన చేయడం అనేది వేరు సాధన దానికి రావణ రావణుడు ఎగ్జాంపుల్ సో మంచి కోసం సాధన అనేది రాముడు ఉదాహరణ సో ఈ సాధనోత్తముడు ఎందుకు అవుతాడు లేదా సాధనా దుర్మార్గుడు అవుతాడు వాడు సాధన దుర్మార్గుడు రైట్ అది ఈయన రాముడు ఇప్పుడు సాధనోత్తముడు ఆయన ఏం చేసినా కూడా జనం కోసం చేశారు సో జనం మాట నమ్మాడు కాబట్టి జనం మాట గౌరవించాడు కాబట్టి తనకి ఎంతో ప్రియమైన సీతను కూడా అడవుల్లో వదిలిపెట్టడానికి వెనకాల లేదు అంటే ఈ జనాల ముందు సీత అన్నది నథింగ్ అనిపించింది ఆయనకి అంటే ఇక్కడ కర్మబంధం అన్ని కూడా అన్ని వ్యామోహాలు తగ్గించుకోవడమే అంటే అది అదొక పాత్ర అనుకోవచ్చు కదా సార్ నాకు ఏ వ్యామోహాలు లేవు అది లేకపోయినా నేను ఇలాగే ఉండగలను అంటే ఎవరిని మనం సముచితంగా గౌరవించాలో వాళ్ళని గౌరవించడం అనేదే రామాయణం రైట్ అక్కడ రాముడు దశరథుడిని గౌరవించాడు కాబట్టి అడవుల పాలయ్యాడు అలాగే అక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే ఈ సోదరులందరూ కూడా నిజానికి రాముడుగానే సపోర్ట్ వచ్చారు ఈ భరతుడు యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో కైకేయ్య వల్ల రాముడు అడవుల పాలు కావాల్సి వచ్చింది రైట్ కానీ అప్పుడు కూడా సొంత కొడుకు అంటే ఈ కైకేయికి ఎవరైతే అసలైన కొడుకున్నాడో ఆయన భరతుడు ఆ భరతుడు అమ్మ నువ్వు చేస్తుంది చాలా తప్పు రాముడే అర్హుడు రాముడు లేని అయోధ్యను నేను చూడలేను అని ఆ రోజు ఆ భరతుడు గగ్గోలు పడ్డాడు ఈరోజు మన హిందూ భారతీయులందరూ కూడా మా అయోధ్యపుడు మా అయోధ్యపుడు అని ఐదు వందల సంవత్సరాలుగా వారి తగ్గిస్తూనే ఉన్నాం అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ కొడుకులు కూడా ఒకసారి తల్లి తల్లిదండ్రులకి అవసరం వస్తే చెప్పగలిగే సందర్భాలు ఉంటాయి కానీ పైన రాముడు మటుకు ఏం చేశాడంటే నాకు మనకి తండ్రి ధర్మం ముఖ్యం తండ్రి తర్వాతే తల్లి దగ్గరికి వెళ్ళాలి నువ్వు సో ముందు పితృధర్మం పాటించడం అనేది పితృ గౌరవం నిర్వహం నిర్వహించడం అనేది ఒకటి తర్వాత మనం రాజ్యపాలల్లో ఉన్నాం మనమే ఇలా చేస్తే తర్వాత వాళ్ళు అలా చేయరు అందుకని మనం ఏది ఆచరించాలో అది ఆచరించాలి నన్ను వెళ్ళని అడవులకి అని చెప్పి భరతుడికి బోధిస్తాడు కానీ మరి భరతుడు కూడా అంతే సోదర ప్రేమను కనపరుస్తూ సరే నీ మాట విశ్వసిస్తాను కానీ నువ్వు లేకుండా నేనైతే ఈ రాజ్యాన్ని పరిపాలించలేను అంటే అప్పుడు భరతుడు ఆయన పాదుకులు అడిగి ఆ పాదుకులు పెట్టి అధిరోహిస్తాడు ఆ రాజ్యాన్ని భరతుడు ఉన్నప్పటికి కూడా రాముడి పాదాలే రాజమేలింది అంటారు రైట్ ఏంటంటే చూడండి ఒక వ్యక్తి శక్తివంతుడై హృదయం విచ్చుకున్నవాడై జ్ఞాని అయితే ఒక సాధకుడైతే ఒక ఆత్మజ్ఞాని అయితే తన ఎక్క ఒక వస్తువు కూడా అది ఒక శక్తి ప్రకంపనాలను సృష్టిస్తుంది అనడానికి నిదర్శనమే కదా తప్పకుండా ఎందుకంటే ప్రతి ఇప్పుడు మనం ఏమంటాం ఏదైనా కూడా రామ్బాణం అంటాం మాట అంటే ఆ మాటకున్న పవర్ అక్కడ అంటే మన మాటని కూడా మనం చక్కగా మలుచుకోవటమే రామ్బాణం అవుతుంది రైట్ ఇచ్చిన మాట నిలబడ్డం కట్టుబడి ఉంటాం ఆ మాట ఏమంటాం అనవసర సత్యాల జోలికి పోవటం అనేది కానీ ఎవరో ఈశాతాపాల కోసం వాడుకోవటం కానీ ఈ మాట అన్నది నియంత్రణ ఆ మాట నియంత్రణ అనేది ఎప్పుడు వస్తుంది మీరు ధ్యానంలో ఉన్నప్పుడు వస్తుంది ధ్యాన సాధనతోనే వాక్కులు శుద్ధి చేయబడతాయి అంతేగా వాక్కులనే కాదు అసలు యావత్ శరీరం శుద్ధి చేయబడుతుంది రెండోది ఏంటంటే మళ్ళీ ఒక నియంత్రణ నియంత్రణ భక్తి అనేది మనం ఎదగడానికి ఒక తెలివి మెట్టు అంతవరకే దాంట్లో పరమాత్మ స్థాయి అనేది ఎప్పుడు కూడా ధ్యానమే అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్ శేషగిరి రావు గారు భక్తి అనేది ఎదగడానికి తొలిమెట్టే ధ్యానం అనేది ఉత్తమోత్తమైన మెట్టు వా సూపర్ పాయింట్ అండి ఇది రాముడి నుండి నేర్చుకునే జీవిత పాఠాలు ఏంటి సార్ ఒక్కొక్కటిగా చెప్తారా జీవిత పాఠాలు ఇప్పుడు ఏ జనరేషన్కైనా వారి ఆదర్శమే ముఖ్యంగా ఇప్పుడున్న యువతకైతే ఒక గొప్ప ఆదర్శం ప్రతి ఒక్క యువత కోరుకుంటారు సీత లాంటి అమ్మాయి రావాలి నాకు అని మరి తను రాముడు అయితే కదా సీత లాంటి అమ్మాయి వచ్చేది అవును అంతే కదా మరి ఏంటి ఆ రాముడి నుంచి నేర్చుకునే జీవిత పాఠాలు ఏంటి సార్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనం జీవిత పాఠాలు నేర్చుకోవాలని అభిలాషించడంలో అయితే తప్పులేదు కానీ అలా అవ్వాలి అంటే మనము ఇందాక చెప్పుకున్నాం ఈ చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళ వివేకానందుడు అంటాడు ప్రతి ఒక్క శరీరం దృఢ సంకల్పం అవ్వాలి ఇనప శరీరం కావాలి అని మినప కండలు నరాలు అవ్వాలి నరాలు అవ్వాలి సో అలాగా మనం ఆ రకమైన ధైర్యాన్ని కనుక పెంపొందించలేకపోయినప్పుడు ఆ రకమైన మనస్తత్వాన్ని మనం ఇవ్వలేకపోయినప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న పరిణామాలు రావాలంటే చాలా ఏళ్ళు మనం పరితప్పించాల్సి ఉంటుంది ఎందుకని అంటే ఇక్కడ ఇందాక అడిగారు రాముడు లాంటి సుగునాభి రాముడు వస్తే సీత ఉంటుంది కానీ సీత కొన్ని సుగుణాల గురించి మీరు అంటారా సీ సీత ఎన్నో సు ఓర్పుతో మరి భర్త ఏది కోరితే అది ఇచ్చింది భర్త అడుగులకి వెళ్ళమన్నా కూడా అప్పుడు రాముని నిందేయదు ఎస్ రాముడికి ఎలా ఉంటాడో నేను లేకపోతే అని బాధపడుతుంది తప్ప అయ్యో రాముడు నన్ను ఇలా వదిలేస్తాడే అని ఆమె బాధపడాల రైట్ సో ఇక్కడ ఈ కోరికల యొక్క నియంత్రణ ఎప్పుడు వస్తుంది మీకు చిన్నప్పటి నుంచి మంచి బీజాలు పడినప్పుడు మాత్రమే వస్తుంది అంటే సీతా సీతాదేవి కూడా చిన్నప్పటి నుండి సాధనే సాధకురాలే కూడా అనుకో మొదట మనకు మొట్టమొదటి అసలు నిజంగా చెప్పాలంటే రాముడి కోసం సాధన చేసింది అంటే రాముడు విష్ణు అనుకోండి అది ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సీత ముందు వేదవతి ఆవిడ రూపం అంటే అప్పుడు సీతకు ముందు రూపం రైట్ అవతారం అనుకోండి సో మరి సీత విష్ణువుకి బాగా తపస్సు చేస్తుంది దాన్నే ధ్యానం అంటాం ధ్యానం నుంచి తపస్సు కూడా గతంలో పూర్వంలో తపస్సు అన్నాం ప్రస్తుతం ధ్యానం అంటాం ధ్యానం అంటే అసలు ఏంటి ఒక దాని మీద సరైన దృష్టి నిలపడం మనం ఒక దాని మీద దృష్టి నిలిపితే అది ధ్యానం అవుతుంది రకరకాల మీద నిలిపితే పర ధ్యానం అవుతుంది సార్ సో అందుకని ఈ పరధ్యానానికి ధ్యానానికి గుర్తించడం రామనాథుడు ఏంటి ఎన్నో తపస్సు చేశాడు ఎంతో మంచి చేశాడు అసలు అయితే ఆయన బ్రాహ్మణోత్తముడు కానీ ఆయన పరధ్యానం అంతా పరస్త్రీయుల మీద ఉంది అందుకని నశించబడ్డాడు అలాగే ఇక్కడ ముందు కూడా వేదవతిగా ఈమె ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటుండగా ఈ అందాల బాలను చూస్తాడు ఈ రావణాసుడు అంతకుముందు రూపంలో ఆయన కూడా వేదవతి రూపంలో చూస్తాడు వేదవతిగా ఉన్నప్పుడే చూసి అప్పుడు నువ్వు చాలా ఇలా ఉన్నావు ఇలా అడవులు పాలయ్యి తపస్సులు ఏంటి నా నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చూపించాలి ఇలాంటి ఏవో నీతులు చెప్తాడు అయిపోతాయి అది చెయ్యి పట్టుకోకపోతే అప్పుడు శాపం పెడుతుంది అప్పటిదాకా ఆయన కంట్రోల్గానే ఉంచింది ఎప్పుడైతే ఆయన అదుపు తప్పి చెయ్యి పట్టుకున్నాడు వ్యాధి అప్పుడు చెప్పేస్తుంది మళ్ళీ నీకు వచ్చే అవతారంలో ఖచ్చితంగా నా భర్త అయితే నువ్వు సంహరించబడతావు అని సో అందుకని ఆ రకంగా రావణాసుడు నే అవసరం వధించడం కోసం లేదా వధించడం కోసం రైట్ రాముడు మళ్ళీ పుట్టవలసి వచ్చింది అంటే ఆ రాముడిని ఎలా తను తీసుకోగలిగింది తపస్సు మితిమీరిన అంటే తృష్ణ వ్యామోహము అంతే మళ్ళీ జన్మకు పతనానికి కూడా దారి తీయచ్చు అనేది ఒక గొప్ప జీవిత పాఠం సార్ ఇందులో రెండోది ఒకటి మనం రెండోది కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఎవడు కర్మ వాడికి మళ్ళీ మళ్ళీ పునర్జన్మలో వాడు నశించబడతాడు నష్టించబడతాడు లేదా విమోచన రాదు అనేది కూడా మనం నమ్మవలసిన విషయం ప్రస్తుత మన కోరికలు ఆలోచనలు మాటలు మళ్ళీ ఎలాంటి కర్మకైనా దారి దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది చాలా చోట్ల భగవద్గీతలు అయితేనేమి ఏదైతే మనం ఒక ఆలోచనతో అంటే సపోజ్ నేను బాగా సినిమా యాక్టర్ కావాలి సినిమా యాక్టర్ కావాలనుకుని చివరి నోట్లో చచ్చిపోయాను అనుకోండి మళ్ళీ ఆ సినిమా యాక్టర్ అవ్వాలనే తృష్ణతోనే నేను పుడతాను అనేది ఇక్కడ మీరు గమనించినప్పుడు ఏంటంటే రామనాథుడు జన్మ ఆయన గుర్తున్నా లేకపోయినా మళ్ళీ సీత కోసమే పరిగెత్తాడు అది ఇంపార్టెంట్ అంటే ఆ పునర్జన్మ మళ్ళీ పునరావృతం అయింది తెలిసినా తెలియకపోయినా పోయినా అంటే దీని అంటే అంతరార్థం ఏంటంటే ఇప్పుడు సార్ మీరు చెప్తుంటే అర్థమైంది ఇప్పుడు మనం దేనికోసం ప్రాకులు ఆడుతున్నామో మనకు తెలియకుండా కంటిన్యూ అవుతుంది అంతే తప్ప మన కన్న తొలగదు అది దాని సాధనతో తెలుసుకోవాలి క్లియర్ అవ్వాలి అప్పుడే రాముడిలాగా పురుషోత్త అవుతాం అవుతాం లేకపోతే కరెంట్ ముట్టుకున్న షాక్ కొడుతుంది ముట్టకపోయినా షాక్ కొడుతుంది పడుతుంది సో అది కలి ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క ధర్మం ఏంటి రాముడు రామాయణం అంతా సనాతన ధర్మమే అక్కడ ఉన్నదంతా కూడా మనం ఆచరించవలసిన విధానమే సనాతన ధర్మం ఏం చెప్తుంది సత్యాన్ని పలకమంటుంది రాముడు ఎప్పుడు అబద్ధం ఆడలేదు ధర్మం ప్రకారం నడిచాడు ఏది కూడా అధర్మం ప్రకారం ఆయన అధర్మంగా వెళ్ళి ఉంటే ఆయన రామరాజ్యం ఆయనే తీసుకునేవాడు అవును తర్వాత ఇక్కడ మీరు రెండోది ఏంటంటే అనవసర వ్యామోహాలకు పోయింది కాబట్టి సీత కూడా రాముడికి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అంటే బంగారు లేడు కోరడానికి కోరిక కోరింది కాబట్టి మారీచుడు మాయా రూపంలో వస్తే బంగారు లేడు రూపంలో దాని మీద మోజుపడింది అంటే మనకి పనికిరాని విషయాల పట్ల మోహచింతన తగదు అదొక ధర్మం తర్వాత రెండోది వచ్చినప్పటికి ఏంటి ఆమె లక్ష్మణుడికి కొంతవరకు అన్నీ తెలుసు కాబట్టి రామలక్ష్మణుడికి గీత గీస్తాడు అమ్మ వదినా దాని రావద్దు అని కానీ ఆమె చెనికావేతల్లో దానికి దాటుతుంది అంటే మానవులు చేసే తప్పిదాలన్నీ కూడా క్షణికవేశంలోనే దానికి చాలా సందర్భాల్లో ప్రీ ప్లాన్ అనేది తక్కువ రైట్ క్షణికావేశంలోనే తమ్ముడిని అన్నని అడుగుతాడు అన్నని తమ్ముడిని అడుగుతాడు తర్వాత ఎంతో వెళ్ళించవచ్చు అది వేరే విషయం ఆ క్షణికంగా వచ్చిన ఆవేశం ఆవేశం ఇది తపస్సుతో అంటే ధ్యాన సాధనతో ఇవన్నిటిని జయిస్తాము అనేది నేర్పిస్తుంది రాత్రి నియంత్రణ అనేది తక్కువ ఇవాళ ఎవరైనా కూడా కొంతమంది మనం జాతకం ప్రకారం కానీ ఎవరి పట్టి కూడా నేను చెప్పేది ఒకటే ఉంటుంది అమ్మ నీ దగ్గర ఇలా క్షణిక ఆవేశం ఎక్కువ ఉంది ఆకస్మికంగా నీ కోపం ఎక్కువ వస్తుంది నువ్వు కంట్రోల్ ఉండాలంటే నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి అది పుడకలతో కానీ పోదు దీన్ని మార్చగలిగేది ఏదైనా ఉంటే అదొక ధ్యానం మెడిటేషన్ వా అని నేను ఖచ్చితంగా చెప్పడం అనేది ఉంటుంది ఎందుకంటే ధ్యానం వల్లే మన శరీరాలు శుద్ధి అవుతాయి నియంత్రణ వస్తుంది అది లేకుండా ఒక స్తోత్ర పారాయణ వల్ల రాదు మన మనసు ముందు దేవుడి పట్ల నిమగ్నం అవ్వడానికి మాత్రమే తోడ్పాటునిస్తుంది రైట్ సో అందుకని ఎట్టి పరిస్థితిలో కూడా బా మనకి రామాయణంలో నేర్చుకోలేనిది ఏది ఉండదు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనకు కావాల్సింది ఏంటంటే సరే ఇప్పుడు మనం చెప్పినప్పుడు నాలుగు మాటలు విని తలకెక్కించుకుంటే అది కనీసం మధ్యము ఆయనకి ఆయనే చదివి బాగుపడితే అది ఉత్తమం ఏది చదవకుండా విమర్శలు చేసేవాళ్ళు అదము వండర్ఫుల్ సార్ మీరు అన్నారు సత్యము ధర్మము బోధిస్తుంది అన్నారు కదా సరే ఆ రోజుల్లో పాసిబుల్ అయింది అంటారు ఇప్పుడు సత్యము అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇప్పుడున్న ఈ జనరేషన్ కానీ ఇప్పుడున్న మన మనందరం జనరేషన్ అంటే కొత్త పీపుల్ అని కాదు మనమే సత్యము ధర్మము ధర్మయుతంగా ఒక బిజినెస్ చేయడం సత్యముతో జీవించడం ఎలా డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అంటారు అవును అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ దాంట్లో కూడా కొన్ని కొన్నింటికి సడలింపులు ఉన్నాయి అంటే ఆపద్ ధర్మంలో తప్పు చేసినా తప్పు లేదు అనేది కూడా మనం మొదటి నుంచి విన్నదే అలాగే ఎప్పుడైనా కూడా పది మందికి హాని చేస్తుంది అనుకున్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించకూడదు రైట్ పది మందికి మేలు చేస్తుంది అనుకున్నప్పుడు ఒక్కోసారి మనం ఆ ధర్మం చంతకు వెళ్ళినా కూడా తప్పు లేదు ఆ రకంగానే మనకి రామాయణంలో వాలీ సుగ్రీవుల ఉదాంతం తెలుపుతుంది మరి వాళ్ళని దొంగచాటుగా దెబ్బతీస్తాడు రా రాముడు డైరెక్ట్గా దెబ్బతీయకుండా ఎందుకంటే ఆయనకున్న వరం బట్టి మరి అక్కడ ఒక నిమిషం కనుక ఆలోచిస్తే రాముడు దారి తప్పాడేమో అనిపిస్తుంది ధర్మం తప్పాడేమో అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ అది అక్కడ ఆపద్ధర్మం ఆయన పోతే అనేక మంది ఆడవాళ్ళు బాగుపడతారు లంగా రాజ్యం సుభిక్షమవుతుంది ఓకే సో అందుకని మరి కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి తప్పులు మనం ఒకసారి చేయవలసి ఉంటుంది సూత్రం ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఒక అధర్మం చెంతకెళ్ళినప్పుడు అది మందిని బాధించకూడదు రైట్ స్వధర్మం కోసం మాత్రం అసలు అధర్మంగా ఉండడం ఉండొద్దు అంతే కదా అంతే అందరికీ ఉపయోగపడుతుందంటే ఓకే నువ్వు ఒక్కడివి తప్పినా పర్వాలేదు తప్పలేదు కానీ అందరికీ ఉపయోగపడుతుందా అనేది ఇంపార్టెంట్ రైట్ సో ఇప్పుడున్న జనరేషన్కైనా ఇప్పుడున్న మన వాళ్ళందరికైనా తెలియాల్సింది ఏంటంటే స్వధర్మం కోసం ధర్మాన్ని పాటించాలి ప్రాపంచిక ధర్మం కోసం ఆపద్ధర్మాన్ని పాటించినా ఓకేనే ఈ సత్యము సార్ ఈ డైలీ లైఫ్ లో సత్యాన్ని ఆచరించడం ఎలా అంటారు ఎక్కడైనా ఇంచుమించుగా అది సత్యం అనేది కూడా అంటే సత్యం అంటే అబద్ధాలు ఆడకపోవడమేనా ఇంకేమైనా అర్థం ఉంటుంది సత్యం పలకడం అంటే మనం నిజం చెప్పడం నిజం చెప్పడం ఇక్కడ అందుకే మనకి ఉంది నిజం చెప్పేవాడు గుర్తులే గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు వాడు నిజమే చెప్పాడు కాబట్టి అదే అబద్ధాల పెద్ద గుర్తుంచుకోవాలి ఏం చెప్పాడు మళ్ళీ కవర్ కవర్ సో అందుకని సత్యం ఎప్పుడు కూడా మనిషిని నిలబెడుతుంది అధర్మం ఎప్పుడో అప్పుడు వీధులు పెడుతుంది అందుకే సాధ్యమంత వరకు సత్యం చెప్పాలి సార్ రాముల వారిలాగా ఒకే మాట ఒకే బాణం ఒకే ధర్మం అంటారు కదా దాని గురించి చెప్పండి ఓకే సో ఇక్కడ అదే అంటున్నారు ఆయన రాముడు ఏం చేసినా కూడా ఆ మాట కోసమే కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆ మాటకి కట్టుబడే ఉన్నాడు ఆయన తండ్రి వెళ్ళిపో తను ఇచ్చిన మాటనా వేరే వాళ్ళు ఇచ్చిన మాట కూడా కట్టుబడి ఉంటారా అంటే వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ నాన్నగారు చెప్పారు అదేగా తండ్రి ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడి అడవిలు పాలయ్యాడు సో వేరే వాళ్ళకి ఇచ్చిన మాట అనేది ఏం కాదు సో దాన్ని ఎవరికైతే అంటే ఇప్పుడు విభీషణుని నేను రాజ్యాభిషేక్తుని చేస్తానని చెప్పి మాటిస్తాడు విభీషణుడికి స్నేహధర్మం అక్కడ అక్కడ ఓకే ఆ స్నేహధర్మం ప్రకారం విభీషణుడు మరి వాలిని సంవరింపజేస్తాడు సో అలాగా ఆయన మాట ఎవరికైతే ఇచ్చాడు ఒకవేళ ఆ ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాడు సో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఒకే మాట ఓకే మాట రైట్ అది ఒకే బాణాన్ని ఎట్లా తీసుకోవాలి ఒకే బాణం అంటే రామ బాణం అంటే రామ బాణానికి తిరుగులేదు ఆయుధాలు ఎన్నో ఉంటాయి వదిలిండే అంతే అంతే కర్తవ్యం నెరవేర్చుకుని రావాలి అంతే ఇంకా ఎక్కడికి వెళ్ళాలో గాలిపడ్డ సినిమాలో చూపిస్తాం ఇటు నుంచి ఒక బాణం ఒక బుస్ అని కొట్టేసి పడిపోతాం రామ బాణం అంటే అంతే ఏదో అది నెరవేర్చుకు రావడమే మధ్యలో వంద అడ్డు వచ్చిన ఇప్పుడు ప్రతి ఒక్కరము రామ బాణం లాగా జీవించాలి ఇప్పుడు జై శ్రీరామ్ అనేటువంటి మంత్రంలో ఒకే లాగా ఒకే అద్భుతమైన లక్ష్యంతో జీవించాలనేది అర్థం అవుతుంది కదా సార్ అంతేగా మరి తారక మంత్రమే శ్రీరామ శ్రీరామ్ మంత్రం రైట్ సార్ అందులో ఆ ఆ పదంలో ఉన్న అర్థం ఏంటి సార్ జై శ్రీరామ్ కానీ శ్రీరామ్ కానీ అంటే ఇక్కడ జై శ్రీ అనే దానిని అయితే మనం నిర్వహించడం శ్రీ అంటే లక్ష్మి లక్ష్మితో వాడు కాబట్టి శ్రీరామ్ జై అనేది ఎవరైనా సరే మనం పోగొట్టమనేది ఉంటుంది కాబట్టి జై శ్రీరామ్ అంటారు ఇక్కడ రామ అనేది అంటే రా ఏంటంటే శివుడు అనుకోండి లేదా పురుషుడు అనుకోండి ఉమా ఇక్కడ యాక్చువల్గా పార్వతీదేవి అనుకోండి ఓకే రామ ఉమా అలా తెలిసిందంటే ఏదైనా సరే ఈ సీతారాములు అనుకోండి లేదా శివపార్వతులు అనుకోండి వీళ్ళ నుంచి పుట్టిన శబ్దమే రామ రైట్ సో అందుకని వీళ్ళు రామ నామం ఒకటి జపిస్తే అదే మోక్షం అంటాడు రామదాస్ సో అందుకని రామనామం ఏదైనా సరే ఇప్పుడు ఇందాక చెప్పింది కూడా అంటే ధ్యానం అనేది ఎప్పుడు కూడా పరి పరి విధాలు అంటే ఇవాళ నేను ధ్యానంలో కూర్చొని శివుని కోరుకున్నాను రేపు ధ్యానంలో కూర్చొని లక్ష్మీదేవుని కోరుకున్నాను రేపు జా ఇంకో మర్నాడు జానంలో ఇంకోని కోరుకుంటే మీరు అప్పటికి మీ లక్ష్యాన్ని చేరలేరు మీకు రాముడి ప్రీత లేదా సీత ప్రీత ఇలా ఎవరో ఒకళ్ళ దాని మీద మీ దృష్టి నిలబడటమే ధ్యానం రైట్ అప్పుడే మీరు కావాల్సిన ప్రయోజనాన్ని అయితే పొందుతారు సో అది మరి ఆ రకంగా వీళ్ళు సేవ చేసినప్పుడు మాత్రమే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం పునీతం అవుతాం రైట్ సార్ ఇప్పుడు ఈ రామ లయం నిర్మాణం ప్రారంభం అయిపోతుంది నిర్మాణం కూడా కాదు ప్రారంభం అవుతుంది కదా సో ఇప్పటి నుంచి ఎలా చూడాలి ఈ ప్రపంచం అంతా ఈ వైబ్రేషన్స్తో ఏం జరగబోతుంది అంటారు అంటే ఇక్కడ ఎప్పుడైనా కూడా వైబ్రేషన్స్ అనేది మొదట మనం చెప్పుకున్నాం అసలు అయోధ్య అనే ఏదైతే అక్కడ పట్టణం అన్నదో అది ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి అంటే కొంతమంది లెక్కల ప్రకారం లక్షల సంవత్సరాల కిందట రాముడు అనేది కానీ కొంతమంది సైంటిస్టుల పరిశోధనల ప్రకారం అయితే ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచి రామచరిత్ర ప్రారంభమైంది అనేది సరే ఇక్కడ అంకెల గమ్మత్తులు ఏవైనప్పటికీ కూడా మనకి అసలైన మత్తు కలిగించేది మోక్షాన్ని ఇచ్చేది రామసురాపానమే రామసురాపానం మధుపా ఏమంటే ఈ మద్యపానం వేరు రామపానం వేరు అచ్చా ఓకే సో మద్యపానం శరీరాన్ని మత్తునిస్తుంది అది టెంపరీ మత్తునిస్తుంది అది రామ రామపానం అయితే మనకి అడిగడుగున పుణ్యాన్ని ఇస్తుంది తర్వాత కాలంలో మోక్షాన్ని ఇస్తుంది ఏమో టెంపరీ మత్తునిచ్చి సత్యాన్ని మర్చిపోయేటట్టు సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం లేక తీసుకోవడానికి ఉపయోగించేది అది అంతేగా ఇదేమో సత్యంతో జీవించడానికి ఉపయోగపడేది ఈ సురాపానం వావ్ సార్ అది బాగుంది సో అందుకని రామపాణము మర్చిపోకూడదు రామబాణము మర్చిపోకూడదు రామ భాషణం కూడా మర్చిపోకూడదు అంటే రామ భాషణం అంటే రాముడు ఎప్పుడూ కూడా అందరి దగ్గర కూడా ప్రియమైన పలుకులే పలికాడు ఓకే సో ఆయన జీవితంలో కఠోర పలుకులు పలికిన సందర్భాలు ఒకటో రెండో కూడా ఉండవు నా ఉద్దేశం అయితే మహా అయితే ఒకటో రెండు అది కూడా ఒకసారి సీత దగ్గర అంటాడు ఆమెని ఏమంటామంటే హృదయపూర్వకంగా బాధించాలని కాదు కొద్దిగా ఆమెను రెచ్చగొట్టి అడివైపు పంపించాలి అనేది ఒక సందర్భం ప్రణాళికలో భాగంగా అంతే అంతే తప్ప అంతే అంతవరకే తప్ప రాముడు ఎప్పుడు కూడా అసలు కఠోర పలుకులు అనేది ఎప్పుడూ ఎవరి మీద కూడా చూపించలేదు అన్న అంటే అగ్రజుడే అగ్రజుడు అంటే అన్న కదా అగ్రజుడి చేతిలోనే మన అసలు ఇంటి పెత్తనం అంతా ఉండేది నాన్న గారు పలంపదించాక ఎందుకంటే అగ్రిజుడు కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంచుమించు కరెక్ట్గా ఉండడానికి ఉంటుంది అగ్రిజుడే దారి తప్పితే మొత్తం అంతా కూడా బస్టుపడుతుంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళైన అన్నగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలో ఒక లెసన్ భర్తగా ఎలా ఉండాలో మరో లెసన్ తల్లిదండ్రులతో ఎలా ఉండాలో ఇంకో లెసన్ పరిపాలకుడుగా ఎలా ఉండాలో అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లైఫ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి సార్ అందులో అసలు రామాయణం అందుకే కదా రామాయణం ఏది లేదు అని అడిగితే చెప్పడం కష్టం కానీ అన్ని ఉన్నాయి దాంట్లో ఏది లేదు అనేది వెతకాలి సరిపోదు ఎందుకంటే మనకి అసలు రామాయణంలో ఏంటంటే చాలా దుష్ట పాత్రలు చాలా తక్కువ అవి కేవలం వేల మీద ఉంటాయి రాముడు దాంట్లో అందరూ కూడా మానవ విలువను పాటించిన వారే మానవ సంబంధాలకి విలువ ఇచ్చిన వాళ్ళే వా మానవ విలువలు పాటింపజేయడానికి ఉపయోగపడే అద్భుతమైన గ్రంథం అంతేగా కావ్యం గ్రంథం కాదు కావ్యం కావ్యం అది సో వాల్మీకి అంత చక్కగా మనకి అందించడం అనేది జరిగింది మరి దాన్ని మీరు ఎంత అవకాశం ఉంటే అంత దాన్ని ఆ పానాన్ని ఆగ్రహించండి అప్పుడు మీకు చాలా జీవితం చక్కటి మలుపు తిరుగుతుంది రైట్ సార్ సార్ ఈ జన్మ రామ జన్మభూమి అయోధ్య ప్రత్యేక కార్యక్రమంలో మీ సందేశం ఇస్తారా అంటే ఇక్కడ రాముడు ఇప్పుడు మనం ఐదు వందల సంవత్సరాలుగా ఈ అయోధ్య మందిరం కోసం పరితపిస్తున్నాయి హిందువుల గుండెలు కానీ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు నిజానికైతే అదే ముఖ్యంగా ఈ ఐదు వందల సంవత్సరాలుగా రామా 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 అని పరితపిస్తూనే అంటున్నారు కానీ నేననేది ఏంటంటే సరే రామ మందిరం ఎలాగైనా కూడా చక్కగా అక్కడ ఆ ప్రతిష్ట మహోత్సవం అనేది దిగ్విజయంగా జరుగుతుంది కానీ నేననేది ఏంటంటే రామాయణంలో కనీసం ఏదో ఒక్క ధర్మమైనా పట్టుకుని అడుగులు వేయండి అది అప్పుడు మాత్రమే రాముడు ఈ అయోధ్యకి నిజమైన అడుగులు అవుతాయి వాహ అది అల్టిమేట్ సందేశం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి ఈనాటి రామ జన్మభూమి అయోధ్య ప్రత్యేక కార్యక్రమం విన్నారు కదా శేషగిరి గారి ద్వారా ఏం తెలుసుకున్నాము అంటే రాముల వారు చిన్ననాటి నుండే ఒక సాధకుడు హృదయం విచ్చుకున్న వ్యక్తి మనసు విచ్చుకోవడం మనం చూస్తున్నాం కానీ హృదయాన్ని విచ్చుకున్న వ్యక్తి ఎన్ని జీవిత పాఠాలు ఉన్నాయి రామాయణంలో వారి సందేశం ఎంత అద్భుతంగా ఉంది మిత్రులారా అక్కడున్న అయోధ్య జై శ్రీరామ్ అని పలకడంతో పాటుగా ఆ అయోధ్య వస్తుందని సంబరాలు చేసుకోవడంతో పాటుగా మనం గనక కొంచెం లోపలికి వెళ్ళి లేదా ఒక్క ధర్మాన్ని రాముడు చేసింది చేయాలి సాధన చేశారు ధర్మాన్ని ఆచరించారు సత్యంతో జీవించారు వారు ఒక గ్రేటెస్ట్ సహస్రార మాస్టర్ అని బ్రహ్మర్షి పత్రిజీ వారి ద్వారా విన్నాం ఆ సహస్రార మాస్టర్ వారు ఎందుకు ఆ పాత్రను పోషించారు అక్కడున్న ప్రతి పాత్ర మన జీవితానికి తడుతుంది అని చెప్పారు వీరు కాబట్టి మిత్రులారా ఎక్కడెక్కడ మనం ఎలా ఉన్నామో ఎంత అద్భుతంగా ఉండొచ్చో ఆ రాముల వారి ద్వారా రాముల వారి జీవితం నుండే మనం జీవిత పాఠాలు నేర్చుకోవాలనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా అందరం ధ్యాన సాధన చేస్తూ ధర్మాన్ని సత్యాన్ని ఆచరిస్తూ జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్